మనం ఈ రెండో అధ్యాయము లో చాలా విషయాలు మనం చూసాం. సబ్జెక్ట్ ఏంటంటే యేసు ప్రభుని గురించి ఈ భాగంలో మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అన్న ప్రశ్న మీద మనం ధ్యానిస్తున్నాం. అయితే ఆ ప్రశ్న మనం ఒక నాలుగు విషయాలు మాత్రమే మనం చూసాం గత వారం. ఇంకో రెండు మూడు విషయాలు ఉన్నాయి, అవి కూడా నేను క్లుప్తంగా చెప్పి ఈ వారం యొక్క టాపిక్ ఏంటంటే అలాంటి దేవాతి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఎలాగా స్పందించాలి. చెప్పండి, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏ రీతిగా స్పందించాలి? అయితే ఆ ప్రశ్న రెండోదిగా మనం పెట్టుకుందాం. గత వారం ఈ భాగంలో దేవుని గురించి, ప్రభుని గురించి మనం నేర్చుకున్న ఒక నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమందికి మీకు గుర్తున్నాయి? ప్రభు ఆయన ఎవరు అని అంటే ఆయన సర్వాధిపతి అయిన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు పట్టణమైన బెత్లెహేములో పుట్టాలి, కానీ వీరున్నది నజరేతు. అయితే దేవుడు ఈ పుట్టడం కొరకు ఈ సీన్ అంతటిని బెత్లెహేముకు తీసుకురావాలి. కాయసు రావగొస్తేనే ఆయన లేపాడు, ఆయన ప్రేరేపించి ప్రజా సంఖ్యను వ్రాయించేటట్టు చేసి, అందరూ అక్కడికి వెళ్ళేటట్టు చేసి అక్కడ ప్రభు జన్మించినట్టు మనం చూస్తున్నాం. అదే ఒకటి, ఆయన సర్వాధిపతి అయిన దేవుడు అన్న విషయాన్ని చాలా ధ్యానించాం. రెండోది ఏం నేర్చుకున్నాం గుర్తుందా మీకు? ఆయన శ్రమలన్నవి సిలువ మీద కాదండి, ఆయన జన్మించిన దగ్గర నుంచే ఆయన మన కొరకు శ్రమలు అనుభవించాడు అన్న విషయాన్ని మనం చూసాం. పాపానికి వచ్చిన శిక్ష, శాపమైన ఆ శ్రమలను ఆయన జన్మించడంతోనే ప్రారంభించినట్టు మనం చూసాం. మూడోది ఏం చూసాం ప్రభుని గురించి? ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ గొర్రెల కాపర్లకి సువార్త తీసుకొచ్చింది ఎవరు? దూతలే చెప్పారు ఆఫ్కోర్స్, కానీ దూతలు పంపించింది ఎవరండి? అసలు ప్రభు దూత వారి యొద్దకు వచ్చాడు. అంతేకాకుండా గొర్రెల కాపర్లే అంటున్నాడు, ప్రభు మనకు తెలియజేశాడు. 15 వచనం ఏమంటున్నాడు? జరిగిన ఆ దూతలు తమ యొద్ద నుంచి పరలోకంలో వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఆయన తెలియజేయించి ఉన్నాడు, దూతలు మనకు చెప్పారు అంటలే. వాళ్ళ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు? ప్రభు. ఆయన మనతో మాట్లాడు. సో మన వాక్యం వినేటప్పుడు కూడా పాస్టర్ గారు సూపర్ చెప్పారండి, ఇది కాదంటే మన నోటి నుంచి రావాల్సిందే. ఏం చెప్పాలి? అరే దేవుడు ఒక విషయాన్ని నాకు, నా కుటుంబానికి తెలియజేశాడు, ఈ విషయాల్లో మేము సరిచేసుకోవాలని. దేవుడు మాతో ఈ కొత్త విషయాలు, శ్రేష్టమైన విషయాలు, నేను మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు నేర్పించాడు. అది మనకు నోటి నుంచి రావాల్సిందే. ప్రభుని మనం చూడాలి. నాలుగోది ఇంకేం నేర్చుకున్నాం? ఆయన ధైర్యపరిచే దేవుడు ఆయన విషయాన్ని మనం చూసాం. ఆయన అంటున్నాడు భయపడకూడి, ఆయన ఆ దూతల నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? భయపడదు, మీరు దేనికి భయపడం అవసరం లేదు, ఆ దేవుడు మీకు తోడుగా ఉండడానికి వచ్చాడు, రక్షకుడు మీ దగ్గరకు వచ్చాడు. సో దేనికి, మరణానికి సహితం భయపడం అవసరం లేదు అన్నట్టుగా ధైర్యంగా ఉండండి అని చెప్పి ధైర్యపరిచే దేవుడుగా మనం చూసాం. క్లుప్తంగా ఇంకొక మూడు విషయాలు నేను ఈ ముందు జ్ఞాపకం చేస్తాను. అయితే ఎవరు జన్మించారు అని చెప్పి ఇక్కడ 11వ వచనంలో రాస్తు చెప్తున్నాడు. చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సో యేసు ప్రభు గురించి ఇక్కడ మూడు పదాలు మనం చూస్తున్నాం, రక్షకుడు, ప్రభు, క్రీస్తు. ఉందండి, ఏమేమి ఉన్నాయి? రక్షకుడు, ప్రభు, క్రీస్తు. ఓకే, సో ఈ పదాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 5వది మనం ప్రభుని గురించి నేర్చుకుంది, ఆయన రక్షకుడు. ఆయన ఎవరైనా రక్షకుడు. సో మనం ఈ పదాన్ని గురించి చాలా ఎక్కువ ధ్యానించాం, ఆయన మన పాపాల నుంచి రక్షించే దేవుడు అని, నరకా నుంచి రక్షించే దేవుడు అని. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ఏదో రోగాలు బాగు చేయడం కాదు, కానీ దేని నుంచి రక్షించడానికి వచ్చాడు ఆయన? మన పాప శిక్ష నుంచి రక్షించడానికి వచ్చాడని అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. కానీ ఈ కాంటెక్స్ట్లో ఈ పక్క పేజీలో మనం చూస్తేనండి, జకర్యా ప్రభుని స్తుతిస్తూ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి, దేని నుంచి రక్షించడానికి అని చెప్పి ఒక మూడు విషయాలు ఆయన నోటుతో పలుకుతాడు. ఆ మూడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో 75వ వచనం చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అది 71వ వచనం. అంటే ఇక్కడ మనం గమనిస్తే
68 నుంచి 75 వచనాలు కలిసి ఉంటాయి కదా తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో 71st వర్స్. అయితే ఒకసారి చదువుదాం. ఓకే, దేని నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలను దర్శనమిచ్చిన వారిని విమోచన కలుగు చేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా ఇప్పుడు చూడండి, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. ఫస్ట్ దేని నుంచి రక్షించాడు అంటే శత్రువుల నుండి రక్షించాడు అంటున్నాడు. ఓకే, సో ఒకటి, ప్రభు మనల్ని రక్షించాడు అని అంటే దేని నుంచి అండి రక్షించాడు అంటే, మనకు ఒక ప్రధాన శత్రువు ఉన్నాడు, ఎవరు? సాతానుగాడు ఉన్నాడు. అసలు ఈ లోకాన్ని పరిపాలిస్తుంది ప్రస్తుతం ఎవడు? సాతానుగాడు. మొదటి యోహాను 5:19 ఆడు అధికారంలో ఉన్నాం మనం. ఆడు రాజ్యం నుంచి, ఆడు అధికారం నుంచి ప్రభు మనల్ని రక్షించాడు అన్నమాట. సో అందుకోసం ఇక్కడ అన్నమాట మనం చూస్తున్నాం, మన శత్రువు నుండి, మన ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించి ఆయన ఏం చేశాడు? మనల్ని రక్షణ శత్రువు నుంచి రక్షించాడు ఆయన. ఓకే, ఇంకా దేని నుంచి రక్షించాడంటే కొంచెం కిందకెళ్ళండి. ఎక్కడంటే మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, ఇంకా మళ్ళీ ఇంకా నుంచి చూడండి, మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేశాను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మనమంట పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణను కలుగు చేశాను. అరే, ఇంతకుముందు మనలో పరిశుద్ధత లేదే, కానీ ఇప్పుడేమో పరిశుద్ధంగా జీవించినాను. ఇంతకుముందు మనకి నీతి లేదులే, కానీ ఇప్పుడేమో నీతిగా జీవించినానుకట ఆయన మళ్ళీ రక్షించాడు. అంటే అర్థం ఏంటంటే, స్వభావం, మన పాప స్వభావం నుంచి మనల్ని రక్షించాడు. మొదటదేమో శత్రువు అనే సైతాన్ గారి దగ్గర నుంచి మనల్ని రక్షించాడు. తర్వాత మన పాప స్వభావం నుంచే మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. నిజానికి పుట్టుకతోనే మనం ఏ స్వభావంతో పుట్టాం తెలుసా అండి? పాప స్వభావం. బై నేచర్ వీఆర్ బాండ్ విత్ సిన్ఫుల్ నేచర్. అందుకోసం మనిషి ఎందుకండి పాపం చేస్తాడంటే, పాపాత్ముడు కాబట్టి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. వి సిన్ బికాజ్ వీఆర్ సిన్నర్స్. పాపం ఎందుకండి కాటేస్తుంది అంటే, దాని స్వభావం ఎలాంటిది? వేప చెట్టు ఎందుకండి చేదుగానే ఉంటుంది అని అంటే, దాని నేచర్ అది. వై యు బి సిన్? పుడతాం, కొంచెం ఎదుగుతాం, పాపం ఏ రీతిగా చేద్దామనే అవకాశాల కోసం ఎదుగుతూ ఉంటాం అన్నమాట. ఒక ఆవిడంట చిన్న పందిపిల్లని పెంచుకుందంట. ఏంటి? పందిపిల్లని పెంచుకుందంట. మనం ఏం పెంచుకుంటాం? కుక్కపిల్ల పెంచుకుంటాం, లేకపోతే పిల్లులు, లేకపోతే చిలకలు, ఇంకేం పెంచుతారు? ర్యాబిట్స్ అంట. ఓకే, ర్యాబిట్స్, చెవులు పిల్లలు పెంచుకుంటాం. ఇంకా పావురాలు పెంచుతాం. మా ఇంట్లో ఉంది చిన్న జూ, కావాలంటే చూపిస్తా. చిలకలు పెంచుకుంటా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, కానీ ఈవిడ ఏం పెంచింది? పందిపిల్లల్ని. ఎవరిని పెంచుతున్నారు ఇక్కడ? లేదుగా. ఓకే, అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా పద్ధతిగా పెంచిందంట. ఎలాగంటే చాక్లెట్స్, తర్వాత పొటాటోస్, దుంపలు, చీమ దుంపలు, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, అలా మంచి మంచివి పెట్టిందంట. సో అందరికీ చెప్తుందంట, మా పంది మాత్రం వేరే పందులు లాంటివి కాదు, చాలా పద్ధతి ఉంటుంది, అసలు ఇంట్లోనే ఉంటుంది, ఏసీలో ఉంటుంది అది అని చెప్పి అందరికి వచ్చిన వాళ్ళందరూ చెప్తుందంట. అవసరమైతే ఫొటోస్ అవి తీసి ఫేస్బుక్లో పెట్టడం హడావిడి చేస్తుందంట. ఒకరోజు ఏమో బయటికి తీసుకెళ్ళిందంట, చక్కగా చైన్ కట్టి తీసుకెళ్ళిందంట. ఈవిడ ధైర్యం ఏంటంటే, నా పంది మాత్రం చక్కగా క్రమంగా రోడ్డు మీద నడుస్తుంది, ఇంకా అటు ఇటు వెళ్ళదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎలా పెంచాను నేను? చాలా క్రమంగా పెంచాను. సడన్గా కుళ్ళి బురద అక్కడ ఉందన్నమాట, అక్కడ సడన్గా దారిలోనే ఈ పందికి లైఫ్లో ఫస్ట్ టైం తనకి ఇష్టమైన స్మెల్ ఒకటి తగిలిందంట. అరే ఏంట్రా ఇంతకాలం నేను అది మిస్ అయ్యానని చెప్పి చైన్ ఇలా లాగుతుందంట పక్కకి. అప్పుడు ఈవిడ అంటుందంట, నో 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 అంటుందంట. ఏం నో నో, అసలే బాగా తినిందేమో, బలంగా ఉంది పంది, లాగేసి ఈవిడ కూడా లాగేసిందంట అక్కడికి బురదలోకి. ఎందుకండి? అరే చిన్నప్పటి నుంచి అలా పెంచలేదు కదా అసలు. పిల్లలను కూడా తల్లిదండ్రులు ఏమంటాం, చిన్నప్పటి నుంచి చాలా క్రమంగా పెంచేవాడి మా పిల్లల్ని ఎప్పుడు, అసలు మా వాళ్ళకి ఇంకా బయట ప్రపంచం తెలియదండి అంటూ ఉంటాం. కొంచెం రెక్కలు చొదిలిన తర్వాత ఏ యాదవ పని చేద్దామా అని తిరుగుతూ ఉంటాం మనం. ఎందుకంటే మన బ్రతుకులన్నీ మనకు తెలుసు కదండి.
ఎందుకురా అలాంటి చెడుకే ఆకర్షింపబడుతున్నావంటే బై నేచర్ బై నేచర్. మా కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో మేము చూస్తాం చూసేవాళ్ళం అన్నమాట. ఇంజనీరింగ్ కాలేజ్ నేను వెస్ట్ గోదావరిలో చదువుకున్నాను. అక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కాలేజ్లో మాకు సీట్ వచ్చింది కాబట్టి అక్కడ కూర్చున్నాడు. ఈ యవనస్తులం కొత్తగా ఇంటర్ అది అయింది, ఇంజనీరింగ్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లోనే మొదలెట్టేసేవారనమాట. తిరగడం, తాగేయడాలు, పిచ్చి పిచ్చాసలు వేయడం, ఏంట్రా ఇంటి దగ్గర క్రమంగానే ఉండేవారు. ఒక్కసారి కొంచెం స్వేచ్ఛ దొరికిన వెంటనే రెచ్చిపోవడం అన్నమాట. ఎందుకు ఇలాగా మారిపోతున్నారు అని అంటే మన స్వభావం అలాంటిది. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చింది నువ్వు మంచిగా ఉండు అని చెప్పడానికి కాదు, నువ్వు మంచిగా ఉండేటట్టు చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు అనమాట. అర్థమైందా? హీ ట్రాన్స్ఫార్మ్స్ ఆ నేచర్. అదే అంటున్నాడు, పరిశుద్ధంగా నీతిగా ఉండడానికి మనల్ని రక్షించాడట. సో శత్రు నుంచి రక్షించాడు, పాప స్వభావం నుంచి మనల్ని రక్షించాడు. ఇంకో మాట అంటున్నాడు చూడండి, కిందన 79వ వచనం, మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. చాలు చాలు, ఇక్కడ మాట అంటున్నాడు, మన పాపాలని క్షమించి మనకు రక్షించడానికి వచ్చాడట. క్షమించకపోతే ఏముంటుంది? శిక్ష ఉంటుంది కదా. ఆ శిక్ష నుంచి రక్షించడానికి, మనకు క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. సో మూడు మాటలు అండి, దేని నుంచి రక్షించాడండి అని అంటే, శత్రువు అయిన సైతాన్ నుంచి రక్షించాడు, మన పాప స్వభావం నుంచి రక్షించాడు, పాప శిక్ష అయిన నరకం నుంచి మనల్ని రక్షించాడు. ఆ రీతిగా మనల్ని క్షమించాడు. చెప్పండి మాటలు, దేని నుంచి రక్షించాడు ప్రభు? శత్రువు ఎవరా? శత్రువు సాతాన్ గారి నుంచి రక్షించాడు. రెండోది, మన పాప స్వభావం నుంచి మనల్ని రక్షిస్తున్నాడు. మూడు, పాప శిక్ష అయిన నీతి నరకాగు నుంచి రక్షించాడు. కాబట్టి ఆయన మనకెవరైనా రక్షకుడు, ఆయన హీస్ అవర్ సేవియర్. నెక్స్ట్ ఇంకో మాట చూద్దాం, ఆయన రక్షకుడు మాత్రమే కాదు ఇంకెవరండి ఆయన అని చూస్తే, ఆయన ప్రభు అన్న మాట ఉండదు చూడండి ఇక్కడ 2:11, రక్షకుడు మీకొరకు పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ప్రభు అన్న మాటని మనం చాలాసార్లు ధ్యానించాం. ఇక్కడ ప్రత్యేకంగా ఒక కొత్త విషయాన్ని మీకు నేర్పిస్తాను. యేసుక్రీస్తును ప్రభు అని అండం ఒక మాటలో చెప్పానంటే ఆయన దేవుడు అని అర్థం. చెప్పండి, ఆయన ఎవరైట? దేవుడు. ఎలా చెప్పారండి అని చూస్తే, దావీదు భక్తుడు తండ్రి అయిన దేవుని ప్రభు అని పిలిచాడు, యేసుక్రీస్తును కూడా ఏమని పిలుస్తున్నాడు? ప్రభు. ఎక్కడండి అంటే కీర్తన 110:1 చూడండి, Psalm 110:1. అందరు చదవండి ఆ లైన్, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు. వెయిట్, ఇక్కడ 2 సార్లు ఏ పదం వాడుతున్నాడు? ప్రభు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్ అని చెప్పి ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. ప్రభు ఏంటి, నా ప్రభుతో సెలవడం ఏంటి, ఈ ప్రభు ఎవరు, ఈ ప్రభు ఎవరండి అంటే, ఈ ఫస్ట్ పదం ఉంది చూసారా, ప్రభు తండ్రి అయిన దేవునికి వర్తిస్తుంది. తండ్రి అయిన దేవుడు నా ప్రభుతో, నా ప్రభు అంటే ఎవరక్కడ? యేసు ప్రభు, కుమారుడితో పలుకుతున్న మాట. సో తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అంటున్నాడు, కుమారుడైన దేవుణ్ణి ప్రభు అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు ఏంటి, సమానం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు సమానం. అందుకోసం ఆ మొదటి వచనం చదవండి ఇప్పుడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాడు ఏమనంట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. నా కుడిపార్శ్వమున కూర్చుండము అంటే నాతో పాటు సమానంగా ఈ పరలోకపు ఈ సింహాసనాన్ని పంచుకో, నాతో సమానంగా కూర్చోను అన్నట్టుగా పరలోకములనే ఆ సమానత్వాన్ని చూపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన సమానులు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక విషయం చాలామంది ఏమంటారంటేనండి, యేసు ప్రభు ఆయన రక్షకుడండి, కానీ ఆయన ఎవరు కాదు, దేవుడు కాదు, ఆయన దేవుడు, ఆయన ఎవరైనా రక్షకుడే. కానీ ఈ ప్రభు అన్న పదం కొంచెం డీప్గా మనం స్టడీ చేస్తే ఆయన దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దావీదే అంటున్నాడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట అంటే అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఎంత ఘనుడో ఈక్వల్గా కుమారుని దేవుడు సమానం అన్నమాట.
బైబిల్లో యేసు ప్రభు ఎలాంటి దేవుడు అని చెప్పి రాసుంది అని చెప్పి నేను ఒక 5 వచనాలు మీకు చెప్తాను, 5 లేదా 6 వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి లేదా ఎక్కడ నోట్ చేసుకోండి. ఓకే, యోహాను అన్న భక్తుడు యేసు ప్రభుని గురించి ఆయన ఎలాంటి దేవుడని 1 యోహాను 5:20 రాస్తాడో మీరు చూడండి. 1 యోహాను 5:20 John 1:20. మొదటి యోహాను 5:20 మీరు అంతా చదవాల్సిన లాస్ట్ లైన్ చదవడం సరిపోతుంది. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవనే. సో యేసు ప్రభు ఎవరు మీరు చెప్పాలి నాకు ఆన్సర్. నిజమైన దేవుడు ఏమని రాస్తుంది యేసు ప్రభు ఎవరంట? చాలామంది ఏమంటారు యేసు ప్రభు దేవుడు కాదు ఓన్లీ రక్షకుడు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఇక్కడ రాస్తున్న బైబిల్లో మాట ఆయన నిజమైన దేవుడు నిత్య జీవనయుడు. సో నిజమైన దేవుడు రైట్. ఇంకో వచనం యెషయా గ్రంథం 9:6. మనం క్రిస్మస్ టైంలో ఎక్కువ ఈ వచనం చదువుతూ ఉంటాం. యెషయా గ్రంథం 9:6 ఇక్కడ యేసు ప్రభు ఎలాంటి దేవుడు చెప్పాలి. ఏలియన మనకు శిశువు పుట్టను, మన కుమారుడు అనుగ్రహించడు, ఆయన భుజం మీద రాజ్యభారముడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, కుమార్ బలవంతుడైన దేవుడు. ఎలాంటి దేవుడు? ఇందాక మొదటి యోహానులో ఏం చూసాం? నిజమైన దేవుడు. జస్ట్ ఆ పదమే గుర్తుపెట్టుకోండి, నిజమైన దేవుడు. ఇక్కడ ఏం చూసాం? బలవంతుడైన దేవుడు. సో బైబిల్ యేసు ప్రభు కోసం ఏం చెప్తుంది? ఆయన నిజమైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన ట్రూ గాడ్, మైటీ గాడ్. సో ఇంకో వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. Romans 9:5 ఇక్కడ యేసు ప్రభు ఎవరని రాస్తుంది? Romans 9:5 పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే ఎవరు? ఈ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోతార్హుడై ఉన్నాడు. ఇక్కడ ఎవరండి, ఎలాంటి దేవుడు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదంటే మీరేం చేయాలి? బాబు గొడవ పెట్టుకోకూడదు, బైబిల్ ఎలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి బాబు Romans 9:5 ఏమని రాస్తుంది తెలుసా? ఏముంది? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఓకే, 1 యోహాను 5:20 ఏముంది? నిజమైన దేవుడు. Yeshaya 9:6 ఏముంది? బలవంతుడైన. ఇంత క్లియర్గా ఉంటే నువ్వు ఏంటి అసలు దేవుడు కాదని ఎలా అంటున్నావు నువ్వు? ఓకే, చూసారా? మనం ఇంకాతో ఫైటింగ్ ఏమవసరం లేదు. మన ఆయుధం ఏది చెప్పండి? బైబిలే మన ఆయుధం. ఇప్పుడు సింహం ఉందండి, సింహం తరపున నువ్వు ఫైటింగ్ చేయవసరలే. ఫైట్ చేయాలంటే సింహాన్ని జస్ట్ వదలడమే, అదే ఫైట్ చేసుకుంటుంది. బైబిల్ని నువ్వు జస్ట్ ఓపెన్ చేయడం అంతే, అదే జవాబు ఇచ్చుకుంటుంది అనమాట. 1 యోహాను 5:20 ఆయన నిజమైన దేవుడు బాబు. Yeshaya 9:6 ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు బాబు. ఇంకా Romans 9:5 ఆయన ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు బాబు. ఇంకా ఇంకా వచనాలు ఉన్నాయి. తీతు పత్రిక 2:13 Titus 2:13 ఆయన ఎవరు? ఆయన ఇక్కడ మహాదేవుడు. అబ్బా, ఇంకో మాట కనిపించింది. క్రీస్తు ఎవరంటండి? ఆయన మహాదేవుడు అండి. ఇప్పుడు 4 పదాలు వచ్చేసాయి మీకు. ఏంటండి? నిజమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, మన రక్షకుడైన క్రీస్తు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం, మహాదేవుడు ఆయన. ఇంకో మాట కూడా చూద్దాం. ఈసారి తోమా ఏమన్నాడో చూద్దాం. Yohana 20:28 John 20:28 Yohana 20:28 అందుకు తోమా, నా ప్రభువా, నా దేవా. ఇక్కడ ఎవరైనా ఎలాంటి దేవా? నా దేవా. సో మళ్ళొకసారి చెప్పుకుందాం, నిజమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, నా దేవుడు. చూసారా? సో ఎవరికన్నా నోరు మూయించాలండి, ఏం చేయాలండి? వాక్యాన్ని చూపించండి. ఇదే అండి మన ఆయుధం. బైబిల్ ఇలా రాస్తుంది దాని గురించి. ఆయన నమ్మితే నువ్వు ఆయన స్తుతిస్తావు, ఆయనకు లోబడతావు, ఆయన ఆరాధిస్తావు. నమ్మకపోతే ఆయన మీద రాళ్ళు ఎత్తుతావు. ఇందాక చెప్పాను కదండి వాళ్ళు ఏం చేశారు,
ఐ యామ్ అన్న విషయం ప్రభు ఎప్పుడైతే అన్నాడో, నేనున్నవాడిని అన్న ఎప్పుడైతే అన్నాడో, రాళ్ళు ఎత్తారనమాట. కానీ మిగిలిన వారు ఆయన్ని పూజించారు, ఆయన శిష్యులు ఆయన పూజించారు, ఆయన కనపరిచారు. అంతేకాదు బైబిల్లో యేసు ప్రభుకున్న దైవ లక్షణాలు కూడా ఎంత స్పష్టంగా మనం చూస్తున్నామంటే, పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది. కానీ మత్తయి సువార్త 9 ప్రభు ఏమంటాడు? నీ పాపాలు క్షమించు. వెంటనే పక్కన వాళ్ళు కోపం వచ్చింది. ఏంటి, ఈయన దేవదోషం చేస్తున్నాడు, అదే దేవుడు చేయాల్సిన పని, ఈయన చిరుసత్రుడు, కోపాలు వస్తున్నాయి. ప్రభు వెంటనే అంటాడు, ఏమంటాడు తెలుసా, పాపాలు క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారము కలదు అంటాడు. నిజమే, పాపాలు క్షమించేది దేవుడు అక్కడే, ఆ దేవుడు నేనే బాబు, నాకు అధికారము ఉందంటాడు. సో పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. ఇంకోటి తెలుసా, దేవునికి ఒక్కడికే సమస్తము తెలుసు. అంటే అర్థం ఏంటంటే సర్వ జ్ఞాని. యోహాను 21:17 యేసు ప్రభు సర్వజ్ఞాని అని ఎంత చక్కగా ఉంటుందో చూడండి. యోహాను 21:17 యోహాను కుమారుని సీమోను, నువ్వు నిజంగా నన్ను ప్రేమించుచున్నావా అని అంటే పేతురు ఏమంటాడు చూడండి. అందుకు అతడు నీవు సమస్తమును ఎరిగినవాడు. ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. సీమోను పేతురు ఏమంటున్నాడు చెప్పండి, ప్రభుని గురించి నీవు సమస్తమును. అరే ఆ స్టేట్మెంట్ ఏ మనిషి కోసమన్నా మనం అనగలమా? నీవు సమస్తము ఎరిగినవాడు అంటే అర్థం ఏంటి? నీకు తెలియందంటూ ఏది లేదు. మా అంతరంగాలు సహితం నీకు తెలుసు, మా బ్రతుకులు సహితం నీకు తెలుసు, నీ గతం ఏంటో తెలుసు, ప్రస్తుతం ఏంటో తెలుసు, భవిష్యత్తు ఏంటో సర్వం నీకు తెలుసు. సమస్తమును ఎరిగిన వాడు నువ్వు. సర్వజ్ఞాని ఎవరు? యేసు ప్రభు. ఓకే, అంతేకాదు ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పి ఎక్కడ ఉంటుందంటే Philippians 3:21 చూడండి. Philippians 3:21 ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పి Philippians 3:21 ఉంటుందండి. సమస్తమును తనకు లోపరుచు కొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీని శరీరంను తన మహిమగల శరీరంగా సమరూపం గలదానిగా మార్చు. ఇక్కడ మనం ఈ మాట చూసారా, సమస్తమునట తనకు లోపరుచుకొన జాలిన శక్తి. ఈ శక్తి ఎలాంటిదంటే యేసుప్రభు శక్తి. సమస్తాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? లోపరుచుకుంటాడు. నువ్వు ఒక దాన్ని లోపరుచుకున్నావు అంటే అర్థం ఏంటంటే దాని మీద నీకేముంది? శక్తి ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ వీధిలోకి కొండశిల వచ్చిందండి. అది ఎంత ఉందంటే 15 ఉంది. స్పీడ్ బ్రేకర్లా ఉంది రోడ్డుకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అక్కడ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేసేస్తున్నారు అనమాట, బాబు 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 కొండశిలు కొండశిలు కొండశిలు. కానీ ఈ లోపల ప్రభుదాస్ గారు వచ్చారు, దాన్ని లోపరుచుకున్నారు అనమాట, కంట్రోల్లో పెట్టారనమాట. అంటే అర్థం ఏంటి? పట్టుకొని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే అది శక్తి కలిదే, కానీ దానికంటే నేను శక్తివంతుడిని అన్నట్టుగా దాన్ని కంట్రోల్లో పెట్టారు. ఇక్కడ దేవుడి గురించి ఇక్కడ ఏం రాస్తుందంటే సమస్తమును ఆయన ఏం చేస్తారట? లోపరుచుకోవడం. అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరిని కూడా ఆయన కంట్రోల్లో పెట్ట, అంటే సర్వం పైన ఆయనకి ఏముంది? శక్తి. చెప్పండి ఆ మాట, అక్కడ ఉన్న మాట ఏంటి? శక్తి. సమస్తమును లోబర్చుకొన జాలిన శక్తి. శాటన్ ఆయన కంట్రోల్లో ఉన్నాడు, గాలి తుఫాన్లు ఆయన చేతులు, నీ ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, ప్రపంచ పరిస్థితులు ఆయన చేతులు ఉన్నాయి. అమెరికా అనుకోవచ్చు, అమెరికా గ్రేట్ అండి, రష్యా గ్రేట్ అండి, వాళ్ళకంటే పవర్ఫుల్ ఎవరు లేరండి, వాళ్ళందరూ కూడా ఆయన చేతిలో కీలు బొమ్మలు అన్నమాట. కీలు బొమ్మలు అంటే తెలుసా మీకు? కీలు బొమ్మలు అంటే ఏంటి? కింద బొమ్మ ఉంటుంది, ఆ పైనకి ఏమో దారాలు ఉంటాయి, నువ్వు పైన ఏం చేస్తాడు అది పట్టుకొని ఆడుతూ ఉంటాడు అనమాట. దేవుడు సమస్తం ఆయన చేతిలో లోపరుచుకున్నాడు అనమాట. అది దాని అర్థం. ఓకే, సో ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఇన్ని విషయాలు శ్రేష్టమైన విషయం, ఇంత లోతైన విషయాలు ప్రభుని కోసం ఉంటే ఆయన దేవుడు కాదండి, ఆయన అది కాదండి, మనిషి అండి అని చెప్పి అంత తక్కువ చేయడం ఆయన అవమానించినాడు. సో బైబిల్ చెప్తున్న ఆయన ప్రభు, ఆయన ఆయన తండ్రితో సమాడు. ఈ అన్నిటికంటే టాప్ ఒక విషయం చెప్పిన, తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుని దేవా అని పిలుస్తాడు. ఎక్కడ తెలుసా? Hebrews 1 చూడండి. Hebrews 1:1 Hebrews 1:6 మరియు ఆయన భూలోకమునకు ఆది సముద్రాన్ని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకున్నవాడు
అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఇప్పుడు చూడండి, తన కుమారుని గురించి అయితే అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు అని ఇప్పుడు ఏమంటున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరం నిలిచింది. ఇప్పుడు క్వశ్చన్, నేను ఒక 2 వారాల క్రితం బైబిల్లో ఎక్కడైనా చిన్న డాష్ కనపడితే ఏంటి అని చెప్పాను. డైరెక్ట్ కోట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఎవరన్నా కోట్ చెప్పారండి అంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? పంక్చువేషన్ మార్క్ ఏది? ఇన్వర్టెడ్ కామర్స్ పెడతారు లాగా, 2 quotes, డబుల్ కోట్స్ అంటాం, డైరెక్ట్ స్టేట్మెంట్ అంటాం అనమాట. వాళ్ళు నోట్ నుంచి వచ్చిన వర్డ్ టు వర్డ్ అనమాట. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఒక డాష్ పెట్టించాడు ఏంటంటే, నా నోటుతో డైరెక్ట్గా పలికిన మాట యేసు ప్రభుని గురించి ఏంటంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచాను. తండ్రి అయిన దేవుడే యేసు ప్రభుని దేవా అని సంబోధిస్తే ఎంత ధైర్యం నువ్వు యేసు ప్రభు దేవుడు కాదు అన్నానికి. అసలు ఆయన నిజమైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నా దేవుడు, ఆయన ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఇంకా ఆయన దైవత్వం గురించి చాలా విషయాలు మనం అలా నేర్చుకుని వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఆపుదాం. ఓకే, ఆయన ప్రభు, ఆయన దేవుడు కాబట్టి మనం ఆయన్ని గణపరచాలి. సో ఈ విషయాలు ఎందుకు చెప్తానంటేనండి, మీరు వాక్యం వినేటప్పుడు ఎలా సిద్ధపడాలంటే, రేపు ఉదయం ఎవడన్నా నా ప్రభు కోసం తక్కువగా మాట్లాడితే తక్కేమని ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలన్నమాట. కాబట్టి ఇలాంటి వచనాలు ఏమైనా చెప్పినప్పుడు మీరు కార్నర్లో చక్కగా రాసేసుకోవాలి, యేసు ప్రభుని గురించి ఉన్నాయా, ఎవరన్నా ఏమన్నా అడిగితే ఇవా నేను చెప్పాల్సినవి అని చెప్పి నోట్ చేసుకుని ఉండాలి. అర్థమైందా మీకు? ఇవే ఒక రకంగా చెప్పాలంటే గన్ ఏం చేసుకున్నట్టు, లోడ్ చేసుకున్నట్టు. నీకు గన్ ఉంది కానీ అందులో బుల్లెట్లు లేవు, ఏం చేస్తావు? కిచ్చు 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 అంటూ ఉంటావు, అది పేలదు. రెడీగా ఫుల్ లోడ్ చేసుకుని ఉండాలన్నమాట ఎప్పుడు. ఓకే, ఇప్పుడు యుద్ధం అయిందనుకోండి, సైనికుడు ఎలా ఉంటుంది? గన్ రెడీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఒకసారి మా డాడీ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎంఈఎస్లో వర్క్ చేసేవారు, రిటైర్ అయ్యారు. ఒకసారి ఆయన కారు కొత్తది కొనుక్కున్నాం, కారు వేసుకుని వెళ్ళి లోపల పార్క్ చేసి తాళా లోపల పెట్టేసి తలుపేసేసారు, అది లాక్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగా లోపలికి వెళ్ళాము, తాళా లోపల ఉండిపోయి టైం అయిపోతుంది, ఆయన రావడం కాదు. నాకు ఫోన్ చేశారు, అదని ఒకసారి 2వ తాళం పట్టుకొని తీసుకురా అంటే వెళ్ళాను మేఘాద్రి గడ్డ అక్కడ ఎంఈఎస్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆయన లోపల ఉన్నారు, గేట్ ఏమో ఎంత ఎత్తు ఉంది, గేటు లోపలికి వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ తెస్తే తప్ప నేను లోపలికి వెళ్ళడానికి లేదు, హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. నేను అక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు అక్కడ, నేనేమో స్టైల్గా కార్ పార్క్ చేసి అక్కడ నించున్నాను. నించుంటేనండి ఎలా చూశానండి, చూసేటప్పటికి అక్కడ ఒక టవర్లా ఉంది, ఆ పైన నల్ల డ్రెస్ వేసుకుని బ్లాక్ కమాండోలాగా ఉన్నాడనమాట, గన్లా పెట్టి AK-47 నా ముందు ఎలా పెట్టాడు, అలాగా పైనుంచి ఇటొకటి అటొకటి ఇద్దరు ఎలా పెట్టారనమాట. మీరు చెప్తే నమ్మరు, కరెంట్ షాక్ తల నుంచి కాలు జమ్మ నిలిందన్నమాట. ఒక్కసారి పేరుస్తారేమో అన్నట్టుగా ఆడు ఒక్కేసం కౌనే అని అన్నాడనమాట. అనేటప్పటికి నాకు గడగడగడ ఉడికిపోయాను, మై డాడీ ఈజ్ ఇన్సైడ్ అని అన్నాను భయంతో. అప్పుడు ఈ లోపల మా నాన్నగారు దూరం నుంచి గ్రిల్ నుంచి కనపడుతున్నారు, వస్తున్నారు మా ఫాదర్ ఫాదర్ అని చెప్తూ ఉంటే అప్పుడు ఇటు గణదించాడు అనమాట. చెప్తున్నాను, సైనికుడు సిద్ధంగా ఎలాగైతే ఉంటాడో మనం కూడా వాక్యాన్ని బుల్లెట్స్లో పెట్టుకోవాలండి రెడీగా. ఇలాంటి వచనాలు చెప్తున్నప్పుడు నోట్ చేసేసుకోండి, తర్వాత మీరే అంటారు నిజంగా ఆ వచనాలు నాకు ఎంత ఉపయోగపడేయండి అని. సరేనా, సో ఆయన దేవుడని అనేక విషయాలు మనం చూసాం. సరే, ఇంకా లూకా సువార్త ఇక్కడ ప్రభుని గురించి ఇంకో 2 కీలకమైన పదాలు ఒకసారి చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయంలోనే ఆయన 2వ అధ్యాయము 14కి వెళ్ళిపోదామండి, 2వ అధ్యాయం 14వ వచనం ఇక్కడ చూడండి. ఆయన సమాధానం తీసుకొచ్చే దేవుడు అని చెప్పి ఎలా మనం నేర్చుకోవచ్చు? 14 చూడండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని దేవునికి స్తోత్రం చేయించండి. చూడండి, దూతలు అందరు కలిసి ఒక పాట పాడారండి లాస్ట్లో. ఇంకా పరలోకానికి వెళ్ళిపోకముందు ఏం చేశారు, ఒక చిన్న పాట. ఏంటి ఆ పాట? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద ఈ పాట అద్భుతమైన మీనింగ్ ఉంది. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అన్న మాటని 1 లైన్లో చెప్తాడనమాట. అదేంటో మీకు అర్థమవడానికి చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి.
ఇందులో రెండు పార్టీస్ ఉన్నాయి. ఏంటి? ఇదే లైన్లో సర్వోన్నతమైన స్థలముల్లో డాష్ మహిమయు, ఆయనకి ఇష్టలైన డాష్ సమాధానం కలుగును కాక. ఏంటి ఆ రెండు డాష్లు? సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ. సో ఫస్ట్ పార్టీ ఎవరు? దేవుడు. ఆయనకి ఇష్టలైన డాష్ మనుషులు. సో దేవుడు మనుషులు భూమి మీద ఏం కలగాలి? సమాధానం కలుగుతుంది. ఇప్పుడు రెండు పార్టీస్ ఉన్నాయండి. ఈ రెండు పార్టీస్ని ఒక్క లైన్లో ఎందుకు తీసుకొచ్చారంటే, అందరికీ తెలిసింది ఏంటంటే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ రెండు పార్టీస్ని కలపడానికి, దేవుణ్ణి మనిషిని కలపడానికి. ఓకే, అసలు దేవుడుకి మనిషికి మధ్యన ఆ శత్రుత్వం ఎందుకు వచ్చిందండి అనంటే, దేవుడు మనిషిని సృష్టించిందే ఆయన మహిమ కొరకు. అంటే అర్థమేంటి? మనుషుల ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. కానీ మనుషులు పాపం చేయడం ద్వారా దేవుని మహింపరచడం కాదు, ఆయన్ని అవమానించారు. దేవునికి మనిషికి ఏమొచ్చేసింది? సెపరేషన్, ఎడబాటు వచ్చేసింది. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మనిషి రెండు కలాలి అంటే, దేవునికి రావాల్సిన మహిమ ఆయనకి రావాలి, అంతేకాకుండా మనిషికి పాపక్షమాపణ రావడం ద్వారా దేవునితో మనకి ఏమొస్తుంది? సమాధానం. ఈ రెండు రావాలండి. ఏం చేయాలి? యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ముందు దేవుణ్ణి మహింపరిచాడు. ఇద్దరిని కలపాలి కదా. కాబట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రిని అడిగే, తండ్రి నీకేం కావాలి అంటే, మానవుల ద్వారా నాకేం రాలేదు? మహిమ రాలేదు. తండ్రి నేను నిన్ను మహింపరుస్తాను నాయన. ఏ రీతిగా మహింపరుస్తాను తెలుసా? ఒకటి, నువ్వు చెప్పినంతా నేను చేస్తాను. ఎక్కడన్నాడు? యోహాను 17:5 చూడండి. యోహాను 17:5 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభు తండ్రితో పలుకుతూ ఏమంటున్నాడు చెప్పండి? భూమి మీద నువ్వు నాకు అప్పచెప్పిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను ఏం చేశాను? ఇప్పుడు చెప్పండి, భూమి మీద మనుషులు ఎవరన్నా దేవుని మహింపరిచారా? లేదు. ఒకే ఒక్కరు మహింపరిచారు. ఎవరండి అంటే, మానవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు మాత్రమే తండ్రిని ఏం చేశాడు? మహింపరిచాడు. ఏ రీతిగా మహింపరిచాడు? ఫస్ట్ ఆయన అప్పచెప్పిన పని అంతటినీ ఏం చేశాడు? నెరవేర్చి. ఆయన ఏం చెప్పాడు అదంతా చేసి తండ్రిని ఏం చేస్తున్నాడు? మహింపరిచాడు. అంతేకాదు, తండ్రికి ఇంకో రీతిగా ఎలాగొస్తుందంటే, మహిమ చేసిన పాపానికి ఎప్పుడైతే శిక్ష వేస్తాడో అప్పుడు ఆయనకి ఏమొస్తుందట? మహిమ వస్తుంది. ఎలా ఉందండి? ఎక్కడ వస్తుందండి? 2 Thessalonians 1:9 చూడండి. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త ఫాలో అండి. 2 Thessalonians 1:9 రెండో దశలోనికి 1:9 ఆ దినమున తన పరిశుద్ధాలయమందు మహిమపరచబడుటకును. ఈ లైన్ అండర్లైన్ చేసుకోవడానికి, దేవునికి మహిమ కలగాలని లేదా మహిమ పరచబడుటకును. ఇప్పుడు చదవండి, విశ్వసించు వారందరూ ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖన ఉండి ఆయన ప్రభావందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. వెయిట్. ఆయన మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనము దండను పొందుదురు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు చేసిన పాపానికి శిక్ష విధిస్తాడో, ఫస్ట్ లైన్లో ఏమి రాస్తుంది? తన పరిశుద్ధుల అందరి యందు మహిమ పరచబడుట. అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఎప్పుడు తెలుసా మహిమ వస్తుంది? పాపులను ఆయన ఎప్పుడైతే శిక్షిస్తాడో ఆయనకి ఏమొస్తుంది? మహిమ. ఇప్పుడు ఒక ప్రశ్న, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ముందు ఒక పని చేయడానికి. ఏంటి? తండ్రి అయిన దేవునికి ఏం తీసుకురావాలి? మహిమ తీసుకురావాలి. రెండు రీతిలుగా మహిమ వస్తుందని చెప్పాను. ఒకటి ఏంటి? ఆయన చెప్పిందంతా చేస్తే ఏమొస్తుంది? మహిమ. రెండోది, మనుషులు పాపాలు చేశారు, పాపాలకి శిక్ష పడితే ఏమొస్తుందట? తండ్రికి మహిమ వస్తుంది. సో యేసు ప్రభు ఏం చేశాడు? వచ్చి, ప్రభువా నీకు ఈ రీతిగా నా మహిమ వస్తుంది, తండ్రి ఇదిగో ఆ శిక్ష నేను భరిస్తాను. మానవుడిగా ఈ లోకానికి వచ్చాను కదా, నాకేంటి ఆ శిక్ష? నీకు మహిమ వస్తుందా ఆ శిక్ష పడితే? నాకేంటి ఆ శిక్ష? సో ఆ రీతిగా తండ్రి కోరికను అంతటిని ఆయన ఏం చేశాడు? నెరవేర్చి మహిమ తీసుకొచ్చాడు. అందుకని ఫస్ట్ పాట ఎలా మొదలైంది? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఇప్పుడు మనుషులకు వద్దాం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏమొస్తుందట? ఇప్పుడు క్వశ్చన్, దేవునికి ఇష్టలైన మనుషులు అంటే ఎవడున్నాడండి? ఒక్కడు చెప్పండి.
ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు భూమి మీద? ఎవరున్నారు? ఒక్కడు కూడా లేడు. కానీ ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన గురించే తండ్రి అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందే నేను ఆనందిస్తాను. ఆయన ఇంకెవ్వరి గురించి అనలే, ఒకే ఒక్క మనిషి కోసం అన్నాడు. అయితే ఆ ప్రభు మనల్ని ఎలాగ ఆయనకి ఇష్టలుగా చేశాడంటే, మన కొరకు సంపాదించిన ఆ నీతి ఉందే, ఆ నీతి మనకు అనుగ్రహించి, ఆ పరిశుద్ధత మనకు అనుగ్రహించి, పవిత్రపరిచి మనల్ని దేవునితో ఏం తీసుకొచ్చాడు? సమాధానం తీసుకొచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఆయనే మన పరిశుద్ధత. ఆయనే మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. పాపులమే, ఆ పాపం వల్ల ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టంగా ఉండలేము. అయితే ప్రభు ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధిని చేసి ఆయన బిడ్డలుగా చేసుకొని దేవునితో సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన మధ్యవర్తిగా ఎంత గొప్ప పని చేశాడండి. రెండు పార్టీస్ని కలుపుతున్నాడు. ఏంటంటే తండ్రికి మహిమ తీసుకొస్తున్నాడు, ఆయన చెప్పింది చేయడం, ఆయన ఆ శిక్ష ఆయన తీసుకోవటం. తండ్రిని సాటిస్ఫై చేశాడు మనిషి. ప్రభువా నా నేను ఎప్పటికీ ఆయనకి ఇష్టలుగా లేను, నేను చేస్తాను. ఆయన పరిశుద్ధతనిచ్చి కడిగి శుద్ధి చేసి ఆ సమాధానాన్ని తీసుకొచ్చాడు. అందుకోసం యేసు ప్రభు ఎవరంటే ఆ సమాధానాన్ని తీసుకొచ్చే దేవుడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలిగింది, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద దేవునితో ఏం కలిగింది? సమాధానం కలిగింది అనమాట. అందుకోసం ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. చూసారా, ఒక్క స్టేట్మెంట్లో మొత్తం దేవదూత అంత క్లియర్గా చెప్పేశాడు ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అన్నది. సరే, ఇంకా చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి, అది వచ్చే వారం మనం తెలుసుకుందాం. అయితే రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, అలాంటి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏ రీతిగా స్పందించాలి? క్లుప్తంగా నేను ఒక 5-6 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, మొట్టమొదటి మనం చేయాల్సిందంట త్వరగా లోబడాలట. ఏం చేయాలట? ఎక్కడ వస్తుంది? 15 వచనం చూడండి. ఆ దూతలు తమ యొద్దు నుండి పరలోకం నుండి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యంలో ప్రభు మనకు తెలియజేయుచున్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. ఒక క్వశ్చన్, దూతలు గొర్రెల కాపురుల్ని రాత్రి కలిశారా పగలు కలిశారా? రాత్రి కలిశారు. అందుకంటే రాత్రి వాళ్ళు పొలంలో మందను కాస్తూ ఉంటే ప్రభుతో వచ్చాడు అన్నట్టు మనం చూస్తున్నాం. సో రాత్రి సాధారణంగా లేవనుకోవచ్చు, మార్నింగ్ వరకు పడుకొని ఉదయాన్నే లేచి బ్రష్ అది చేసి స్నానం చేసి టిఫిన్ అది తిని అప్పుడు జాగ్రత్తగా అందరం కలిసి ఎక్కడికి వెళ్దాం? బెత్లెహేముకి వెళ్ళి ప్రభువుని చూద్దాం అని అనుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారట? త్వరగా వెళ్ళి. సో దేవునికి వాక్యాన్ని మనం వినిన వెంటనే త్వరగా లోబడాలి, లేట్ చేయాలా? సో అక్కడ మనకు నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడితే, ఎలాంటి దేవుడు? ఆ ప్రభు, ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, అలాంటి దేవుడు, బలవంతుడైన దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు త్వరగా లోబడాలట. ఫస్ట్ త్వరగా లోబడితేనే మనకు ఆశీర్వాదం. త్వరగా మనం లోబడాలన్న విషయం మనము నేర్చుకుంటున్నాం. ఓకే, కీర్తన 119:60 చూడండి. అక్కడ కీర్తనకారుడు కూడా దేవునికి నేను త్వరగా లోబడతానని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాడట. కీర్తన 119:60, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. జాగు చేయక అంటే అర్థం ఏంటి? లేట్ చేయండి ఆయన. ఏ పనైనా లేట్ చేస్తానేమో కానీ నీకు లోబడే విషయంలో మాత్రం నేను లేట్ చేయను. సో మనం వాక్యం విన్నామండి, ఇంటికి వెళ్ళేటప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు నాకు ఏం నేర్పించాడు, ఏ విషయంలో నేను సరి చేసుకోవాలి? ఫస్ట్ పడిపోలేట ఆ మైండ్లో ఒక క్వశ్చన్, అమ్మో దేవుడు ఈ విషయం చెప్పాడు నిజమే, నేను ఫస్ట్ సరి చేసుకోవాలి ఈ విషయంలో అని చెప్పి త్వరగా మనము లోబడాలి. ఇంకోటి తెలుసా, మనం ఎంత త్వరగా లోబడతామో దేవుడు అంత త్వరగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నిజం. నేను ఈ మధ్యన ఒక భాగాన్ని ధ్యానిస్తున్నాను, చాలా మంచి విషయాన్ని ప్రభు మనకు నేర్పించాడు. ఏంటో తెలుసా, సామెతలు 3:6 దేవుడంట మన మార్గాన్ని సరళం చేస్తానని అన్నాడు. ఎవరికి మార్గం సరళం చేస్తాడు? ఇక్కడ చూడండి, ఆ బ్యూటిఫుల్ థాట్ ఒకసారి చూడండి. సామెతలు 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు ఏం చేస్తాడు? సరళం. ఇప్పుడు ఆ పాయింట్ చూడండి, త్రోవల సరళం చేయడం అన్నది ఇంగ్లీష్లో ఏం మాట ఉంటుందంటే
హీ విల్ మేక్ యువర్ పాత్ స్ట్రైట్ అన్నమాట. స్ట్రైట్ అంటే అర్థం ఏంటి? తిన్న ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇది సత్యం జంక్షన్ అండి, అక్కడ గురుద్వార జంక్షన్ ఉంది. స్ట్రైట్గా వెళ్ళిపోతే త్వరగా మనం వెళ్ళిపోతాం, లేదంటే నేను గురుద్వారం వెళ్ళాలంటే ముందు మద్దిలపాలెం వెళ్ళి, మద్దిలపాలెం నుంచి అలాగా ఆరులో వెళ్ళి, ఆరులో నుంచి అలాగా కొండ వెనక నుంచి అలా తిరిగి ఇలా వచ్చి సీతం దగ్గర వచ్చి అలాగ వెళ్ళాను అనుకోండి, రూట్ ఎలా ఉంటుంది? చాలా తిరిగి వస్తున్నాం. ఓకే, స్ట్రైట్ పాత్ ఫాస్ట్గా వెళ్తామా, చుట్టూ ఊరందు తిరిగి వెళ్తే ఫాస్ట్గా వెళ్తామా? స్ట్రైట్ పాత్. దేవుడు అంటున్నాడు నిన్ను చాలా తక్కువ టైంలో నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు తెలుసా? నీ ప్రవర్తన అంతా కూడా నా అధికారం కిందకు వచ్చేది. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాట త్వరగా, ఎంత త్వరగా లోబడితే అంత త్వరగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్రాయేల్ ప్రజల గురించి ఆలోచించండి. వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళాలి. ఐగుప్తు నుంచి కనాను ఎంత దూరం, ఎన్ని రోజులు మామూలుగా నడిస్తే రీచ్ అవుతామని లెక్కలేస్తే 11 రోజుల్లో వెళ్ళిపోవాలండి వాళ్ళు. ఎన్ని రోజుల్లో? 11 రోజుల్లో వెళ్ళిపోవాలన్నమాట నడిస్తే. కానీ ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాన్ వెళ్ళడానికి 8 సంవత్సరాలు పట్టింది. భలే చెప్పారు. అదేంటండి అంత టైం ఎందుకు పట్టిందండి? అంత టైం ఎందుకు పట్టింది చెప్పండి? దేవుడు అంత పాలు తేలను ప్రవహించు దేశంలోకి టక్కున 11 రోజుల్లో అసలు ఆయన ఆశీర్వదించాల్సిందే, ఎంత టైం ఎందుకు పట్టింది? అసలు మీకు తెలుసు ఆయన మాటకు లోబడలేదు, అవిధేత చూపించారు కాబట్టి అరణ్యంలోనే తిరిగి 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 తిప్పి చెప్పాను కదా, గురుద్వారా వెళ్ళాలంటే మొత్తం తిప్పి 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 ఎప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఇక్కడికి వెళ్ళారట. అరే 5 నిమిషంలో వెళ్ళిపోవాల్సిందే. అవిధేయత ఆశీర్వాదానికి అడ్డు, విధేయత త్వరగా ఆశీర్వాదాలు మనకి తీసుకొస్తుంది అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారు? త్వరగా లోబడ త్వరగా అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. సో వాక్యం దేవుడు ఏమైనా చెప్తే ఆలోచించొద్దు, అసలు దేవుడు చెప్పాడు ముందు నేను లోబడాలంతే. ఏ విషయంలో అన్నా, దేవునికి ఇచ్చే విషయం ఏంటి, లేకపోతే సరి చేసుకునే విషయం ఏంటి, ఏదైనా అక్రమ జీవితం ఏంటి, లేకపోతే ఏదన్నా దేవుడు మనతో మాట్లాడాడా, ఐ విల్ చేంజ్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే మనం మారుతామో నండి ఆశీర్వాదాలు త్వరగా వస్తాయి మనకి. త్వరగా ఏం చేయాలట? మనం ఆయనకి లోబడాలట. ఇంకా ప్రచురం చేయాలట అండి. ప్రచురం చేయడం అంటే దేవుడు మనకు నేర్పించిన ఇతరులకి చెప్పాలట. ఎక్కడుంది? 17వ వచనం చూడండి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. సో దేవుడు వారికి చెప్పిన మాటలకి త్వరగా లోబడ్డారు. రెండోది ఏంటంటే ప్రచురం చేశారు. సో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనకి ఏ సత్యాన్ని మనం నేర్పిస్తున్నా ప్రచురం చేయాలట. అంటే మన కుటుంబ సభ్యులకి, మన భార్యకు లేదా బిడ్డకు, లేకపోతే భర్త గారికి, ఇంకోటి దేవుడు కొత్త విషయం మనకు నేర్పించాడు, మన స్నేహితులకి ఈ శ్రేష్ఠ మనిషిని దేవుని కోసం తెలుసుకున్నాండి, ఆయన ఆదరించేవాడు. మొన్న శనివారం ఒక మంచి లక్షవారం బైబిల్ స్టడీలో ఒక మంచి విషయం మనం నేర్చుకున్నాం. దేవుడు అటండి ఆయన మనకు స్పష్టంగా ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడట. ఎలాగా? ఇప్పుడు నేను ఒకసారి దేవుని చిత్తం ఏంటండి నా జీవితంలో నాకు అర్థం కావట్లేదండి అన్నమాట. దేవుడు అంట స్పష్టంగా తెలియజేసే దేవుడు అటండి. స్పష్టం అంటే అర్థం ఏంటి? కన్ఫ్యూజన్లో మనం వదలడు ఆయన, చాలా క్లారిటీ ఇచ్చేస్తాడు. అలాంటి దేవుడిని తెలుసుకున్నా, ఆ మాట ఎంతో ఆదరణ వచ్చిందనమాట. నిజమేనా ఆయన నీ చిత్తం ఏంటో మాకు క్లారిటీ ఇచ్చేసే దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి ఆ విషయాన్ని ప్రచురం చేయాలి. ఎవరు అలాంటి డౌట్లో ఉన్న వాళ్ళకి లేదు ఇలాంటి విషయం దేవుడు నాకు మనకు నేర్పించాడు, ప్రచురం చేయాలి. సో త్వరగా లోపడాలి, రెండోది ప్రచురం చేయాలి, మూడోది అవి తలపోసుకుంటూ భద్రం చేసుకోవాలట. ఎక్కడ? 19వ వచనం చూడండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు. తలపోసుకోవడం అంటే ఏంటి? భద్రం చేసుకోవడం అంటే ఏంటి? తలపోసుకోవడం అంటే ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మనం ఏం ఆలోచిస్తూ ఉంటామండి? మామూలుగా ఖాళీగా కూర్చున్నాం, ఏం పని లేదు, ఏదో ఆలోచిస్తున్నాం. ఏటేటి ఆలోచిస్తాం తెలుసా? మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఏం తిట్టాడో మనల్ని, ఎప్పుడెప్పుడు ఏ యాదవ పని చేశానో, ఇవన్నీ కూర్చొని ఆలోచించి 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 కృంగిపోతూ ఉంటాం. అదే మన పని. మరి అంట ఇక్కడ చేసింది ఏంటో తెలుసా? ఆ దూతలు చెప్పిన మాటలు, ఈ ఎవరు గొర్రెల కాపులు చెప్తున్న ఆ మాటలు, అటు జకరియా ఎలిజబెత్ల దగ్గర విన్న మాటలు, ఇవన్నీ కూడా తను తలపోసుకుంటూ ఏం చేస్తుందంట? భద్రం చేసుకుంటుందంట. మైండ్ అన్నది అదొక బంగారు గిన్నె అండి. ఆ బంగారు గిన్నెలో వాక్యం లాంటి విలువైనది మనం పెట్టుకొని తలపోసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆదివారం మనం ఏం చేస్తున్నామంటే ఆ ఖాళీ గిన్నెలో ఏం నింపుకుంటున్నాం?
ఈ బంగారమైన వాక్యాన్ని ఏం చేస్తున్నావు నింపుకోవటం. సో ఈ వారం అంతా ఏం చేయాలంటే ఆ విలువైన వాక్యాన్ని మనం ఏం చేయాలట, తలపోసుకుంటా ఉండాలి. అమ్మో ఎంత మంచి విషయం నేర్చుకున్నామండి దేవుడి గురించి, ఇలా చేయాలి వాక్యాన్ని అని చెప్పి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. తలపోసుకుంటా ఉండాలంట. ఎప్పుడైతే అలా తలపోసుకుంటా ఉంటామో మన థింకింగ్ మారుతుంది. థింకింగ్ ఎప్పుడు మారుతుందో మన క్రియలు మారుతాయండి. మైండ్ యాక్షన్, మైండ్ మారితేనే యాక్షన్స్ ఏమవుతాయి, మారుతాయి. అంతేనా? మైండ్ సరిగ్గా లేకపోతే మన పనులు కూడా వంకరగానే ఉంటాయి. మన థింకింగ్ మారేది ఎప్పుడంటే వాక్యాన్ని మనం ఏం చేయాలట, తలపోసుకుంటూ భద్రం చేసుకోవాలి. భద్రం అన్నమాట ఎందుకు అంటున్నాడంటే పక్కన ఒకడు ఉన్నాడు, ఆడదే తీసిపోతాడు. ఏది నువ్వు ఏది తలపోసుకుంటున్నావో దాన్ని తీసిపోతాడు అన్నమాట, అది పనవద్దు. నాలుగోది ఏం చేయాలి అని చూస్తే స్తుతించాలట వాక్యాన్ని బట్టి. చూడండి 20వ వచనం చివరన, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుణ్ణి మహిమపరచు చూ స్తోత్రం చేయచు తిరిగి వెళ్ళరి. సో వాళ్ళు చెప్పబడిన వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి ఏం చేశారు, స్తుతించారు కదండి. మనం ఇంటికి వెళ్ళాం, మంచి వాక్యం విని ఇంటికి వెళ్ళాం, వెళ్ళి ఏం చేయాలి, దేవా ఇంత మంచి మాటలు నువ్వు మాకు అనుగ్రహించావని చెప్పి మోకరించి వాక్యాన్ని బట్టి దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. సో చెప్పండి ఏంటంటే చేయాలండి, త్వరగా లోబడాలి, కమా ప్రచురం చేయాలి, మూడోది తలపోసుకుంటూ భద్రం చేసుకోవాలి, నాలుగోది వాక్యాన్ని బట్టి దేవుని ఏం చేయాలి, స్తుతించాలి. ఇంకోటి తెలుసా, ఇక్కడ ఒక మాట ఉంది, సంపూర్తిగా లోబడాలట. ఏం చేయాలట, సంపూర్తిగా లోబడాలి. ఎందుకండి మీరు చెప్పారు అని అంటే 22వ వచనం నుంచి అండి 39వ వచనం వరకు ఒక పదం రిపీట్ అయ్యి ఉంటుందండి. మీరే చూడండి జాగ్రత్తగా 22వ వచనం ఎలా మొదలైంది, మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకును దినములు. ఓకే, ఏ పదం అక్కడ, మోషే ధర్మశాస్త్రం చెప్పున. నెక్స్ట్ ఇంకో మాట చూడండి ఎక్కడంటే 24 మధ్యలో ఉంటుంది చూడండి, మళ్ళొకసారి అంటాడు ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు. ఇందాకేమో మోషే ధర్మశాస్త్రం అంటున్నాడు, ఇక్కడేమో ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ లైనే ప్రభు ప్రతిష్ఠించుకున్న ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వలు అన్న మాట రాస్తాం. 27వ వచనం అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున. ఏంటి పదే పదే మనం వినపడుతున్న మాట, ధర్మశాస్త్రం చెప్పినట్టు, ధర్మశాస్త్రం చెప్పినట్టు, అలా చెప్పినట్టు, అలా ఉన్నట్టు. ఎందుకు అన్నిసార్లు ఇన్ని 4 వచనాలు అన్నిసార్లు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఏదన్నా మిస్ అవుతున్నామా అన్నట్టు చూసుకుంటున్నారు. 39వ వచనంకి వచ్చినప్పుడు ఏమంటున్నారు చూడండి, 39 అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట. వెయిట్ ప్రభు ధర్మశాస్త్రము చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట. సమస్తం అంటే అర్థం ఏంటి అక్కడ, దేవుని వాక్యం ఎలా చెప్పిందో సమస్తం ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నారట, లోబడతారు. అందుకోసం ఈ పాయింట్ ఏంటంటే దేవుడు మనకు ఏదైనా చెప్పినప్పుడు సగం లోబడాలా పూర్తిగా లోబడాలా, పూర్తిగా లోబడాలండి. ప్రతిరోజు నేను 4 అబద్ధాలు ఆడేవాడిని అండి, వాక్యం విన్న తర్వాత ఇప్పుడు 2 ఆడుతున్నానండి. అది ఏడుతుంది సగం లోబడినట్టు. ఏ విషయాల్లో మనం సగం లోబడుతున్నాం, సగం అది కూడా అలా భక్తుడు అన్నాడు, హాఫ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అంట. అంటే సగం లోబడ్డం అసలు లోబడకపోవడం అంటండి. సంపూర్తిగా లోబడాలట, సంపూర్తిగా లోబడాలట. సో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బల్లకెళ్ళక ముందు దేవా ఏ విషయాల్లో నేను సగం లోబడ్డాను నీకు, ఇంక చాలులే ఇంతవరకు లోబడ్డాను కదా, ఇంతకంటే ఎవరుండగలరు అని ఎన్నిసార్లు అనుకున్నాను అని చెప్పి దేవా నీకు పూర్తిగా లోబడతాను తండ్రి అని చెప్పి మనం దేవుని దగ్గర సరి చేసుకుందాం. దయచేసి మీరు మోకరించండి, బల్ల కొరకు మనం సిద్ధపడతాం. మహాపరిశుద్ర గొప్ప దేవా,